ఈరోజు చిత్తూరు పప్పు ముద్దపప్పు పప్పు పాదయాత్ర పప్పు గారు పాదయాత్ర ప్రారంభించాడు. పదకొండు 3 నిమిషాలు పెట్ట పాదయాత్ర ప్రారంభించిన పప్పుకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిస్టర్ పప్పు సహచర ఎమ్మెల్సీ కూడా పప్పు గడుగుతున్నాను, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? ఎవరిని మోసం చేయడానికి పాదయాత్ర ప్రారంభించారు? అమరావతి పేరుతో మోసం చేసినటువంటి మీనా 40 సంవత్సరాల ఇండస్ట్రీ పేరుతో నేను ఎంతో మంది ప్రధానమంత్రులు చేశాను, చాలా మందికి రాష్ట్రపతులు చేశాను, బిల్ గేట్స్ కి నేనే సలహా ఇచ్చాను, ఐటీ నేనే కనుగొన్నాను, హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మాణం చేశాను, హుదూద్ని నేనే భయపెట్టాను, వాతావరణానికి హెచ్చరించాను, దోమల పైన దాడులు చేశాను. ఇవి దిక్కుమాలిన చరిత్ర, 40 ఏళ్ల చంబా చరిత్ర, మీ బాబు చంబాగాడి చరిత్ర. 40 ఏళ్లలో ప్రజలకు మోసం చేయడమే కాదు, ఆ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారిని కూడా పొట్టన పెట్టుకున్నాడు. నందమూరి తారక రామారావు గారి ఆత్మక్షోభకి కారణమైనాడు, గుండెపోటుతో మరణించారు, ఆఖరికి ఏడ్చి ఏడ్చి కుమిలిపోతూ మరణించారు. ఆయన బ్యాంక్ అకౌంట్లు తీసేసినారు, ఆయన పార్టీ గుర్తు తీసేసినారు, పార్టీ నుంచి లేకుండా అడ్రస్ లేకుండా చేసినారు, ఆఖరికి రామారావు గారి ఫోటోయే తీసేసినారు. దుర్మార్గుడు, నీచుడు, రామారావు గారి కుటుంబాన్ని అంతటి కూడా సర్వనాశనం చేశాడు, అడ్రస్ లేకుండా చేశాడు ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ. అతని సుపుత్రుడు నువ్వు పప్పు గడి, నువ్వు టన్ ఇస్ గడివి, టన్ ఆఫ్ అ మ్యాన్. ఈ పప్పు గడి రోజు పాదయాత్ర ప్రారంభించాడు. నేను అడుగుతున్నాను, మీ నాన్న చేసినటువంటి అరాచకం హత్యం, మీ నాన్న 40 ఏళ్లలో కొన్ని 100ల మందిని చంపాడు, హత్య చేశాడు, సాక్షాత్తు ప్రజలకు తెలిసినట్టు కొన్ని హత్యలకు ఆధారాలు లేవు, కొన్ని హత్యలకు ఆధారాలు ఉన్నాయి. పుష్కరాల్లో వీడియో షూట్ చేయడానికి నీవు కూడా ఉన్నావు, ఆ రోజు మీ కుటుంబ సభ్యులకి వీడియో షూట్ చేయడానికి లక్షలాది మంది ప్రజలకు బలిచేసి 29 మంది చావులకు కారణమైనాడు మీ నాన్న. కందుకూరులో మరో 9 మంది మరణానికి కారణమైనాడు, 8 మంది మరణానికి కారణమైనాడు మీ నాన్న. క్షణం నుంచి చెప్తున్నాను, నీకు పాదయాత్ర చేసే అర్హత లేదు, ఎందుకంటే నువ్వు ఆ స్థానంలో కూర్చోగలిగినప్పుడు నువ్వు చేయాలి పాదయాత్ర, ప్రజలకు భరోసాకి ఉండగలన నమ్మకం ఉన్నప్పుడు చేయాలి పాదయాత్ర. ఏ నమ్మకం లేనప్పుడు ఏ ధైర్యంతో పాదయాత్రలో నడిచిపెట్టావు చెప్పు మిస్టర్ లోకేష్ అని నీకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అర్హత లేని వ్యక్తిగా నువ్వు పాదయాత్ర చేస్తున్నావు.